వీడియోలో మనం ఏదైతే ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి పదిహేనవ లెసన్ చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం ప్రీవియస్ వీడియోస్లో మనం చట్టాలు అనేవి ఏ విధంగా చేస్తారు సో చట్టాలు చేయడంలో రాష్ట్రం వంతు ఎంత ఉంటుంది కేంద్రం వంత ఎంత ఉంటుంది సో వాటిని కార్యనిర్వహణ అధికారి వాళ్ళు శాఖవారు వాటిని అమలు చేస్తారు అనే విషయాలన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం సో అయితే ఇప్పుడు ఏంటి అంటే ఎవరైనా ఆ చట్టాలని ఉల్లంఘిస్తే సో ఏదైనా ఒక చట్టం అనేది చేస్తారు ఆ చట్టాలను ఉల్లంఘిస్తే మరి ఎవరు బాధ్యత వహిస్తారు దానికి సో ఆ విషయాలన్నీ కూడా ఒకవేళ ఎవరైనా ఆ చట్టాలని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆస్తి విషయంలో తగాదా అని చెప్పి ఇక్కడ ఒక మనకి సన్నివేశం ఇచ్చారు ఏంటి అంటే రవి అనే ఒక అతను ఇళ్ళ వ్యా ఇళ్ళ స్థలాల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు అతను చిన్న అంటే పెద్ద మొత్తంలో భూమి అనేది కొని చిన్న చిన్న ఫ్లాట్లుగా విడ విడగొట్టి అందరికీ అమ్ముతూ ఉంటాడు అనమాట సో దాని కొరకు పేపర్స్లో ప్రకటన అది కూడా ఇచ్చి ఒక ఫ్లాట్ కనుక కొన్నారనుకోండి నెలకి ఐదు వేలు చొప్పున ఐదు సంవత్సరాలు వాళ్ళు పే చేయాలన్నమాట అంటే ఇన్స్టాల్మెంట్ పే కూడా ఉంటుంది సో అలా అతను వ్యాపారం అనేది చేస్తున్నాడు అయితే సాంబా అనే ఒక వ్యక్తి అతను ఒక నౌకర్ అనమాట అతను ఈ సహకార సంఘంలో డబ్బులు తీసుకొని సారీ సహకార సంఘంలో నౌకర్గా పనిచేస్తున్నాడు ఈ ప్రకటన చూసి సాంబ కూడా ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటాడు సో ఫ్లాట్ కొనాలి తర్వాత అందులో ఇల్లు కడదాం అనుకుంటాడు అలా ఐదు సంవత్సరాలు కూడా ఐదు వేలు చొప్పున నెలకు ఐదు వేలు చొప్పున అతనికి డబ్బు అనేది కట్టేస్తాడు కట్టేసిన తర్వాత కొన్న ఫ్లాట్ అనేది సో తర్వాత ఇతనికి డబ్బంతా కట్టేసిన తర్వాత తెలుస్తుంది ఏమని అంటే ఆల్రెడీ ఇతను కొన్ని ఫ్లాట్ అనేది ఇంకొకరికి ఆల్రెడీ ముందే అమ్మేశాడు రవి ముందే అమ్మాడు సుశీల్ అనే వ్యక్తికి ముందే అమ్మాడని ఒక విషయం తెలుస్తుంది సో ఈ విషయాన్ని అడగడానికి సాంబా రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఎవరిని వాళ్ళ కొడుకుని తీసుకొని సాంబా కొడుకు క్రాంతితో కలిసి రవి వాళ్ళ ఇంటికి వెళ్తే సో తాను డబ్బులు అనేది చెల్లించను నీకు నేను డబ్బులు ఇవ్వను ఫ్లాట్ ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకో అన్నట్టుగా తగు అనేది పడి సాంబని కొడతాడు రవి సాంబని కొడతాడు అంటే ఈ ఫ్లాట్లు అమ్మే అతను సాంబని కొడతాడు అనమాట సో కొట్టిన తర్వాత ఇతనికి చేయి విరిగిపోతుంది సాంబకి చేయి విరిగిపోతే ఈ సంగతి అంతా తెలుసు అక్కడ ప్రజలందరూ కూడా కూడతారు సర్పంచ్ కూడా వస్తారు వాళ్ళిద్దరిని శాంతపరిచి ఈ సాంబని వాళ్ళ కొడుకు క్రాంతి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ కట్టది కట్టించి చేతికి దెబ్బది తగిలింది కదా సో అక్కడ కట్టది కట్టించి అక్కడ ఒక ధృవపత్రం అనేది తీసుకుంటాడనమాట సో ఇది తీసుకువెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని ఒక ధృవీకరణ పత్రం అనేది ఇస్తాడంటే దెబ్బలు బాగా తగిలాయి అని చెప్పి డాక్టర్ ఇచ్చినట్టుగా ఒక పత్రం అనేది తీసుకుంటాడు అది తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు అనేది చేస్తారు సో ఫిర్యాదు చేయడానికి ముందు ఏమవుతుందంటే అంటే ఫిర్యాదులో ఏ ఏ అంశాలనేవి ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్ అధికారిని సంబోధిస్తూ ఫిర్యాదు రాయ రాయబడింది అంటే అక్కడ ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో సో అతనికి సంబోధిస్తూ ఫిర్యాదు అనేది రాయాలి ఫిర్యాదు వివరాలు సో ఏమైంది దేని కొరకు మనం వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం ఏంటి అనేది నేరం జరిగిన తేదీ సమయం స్థలం సో ఎంత సమయానికి జరిగింది ఏ రోజు జరిగింది ఎప్పుడు జరిగింది అవన్నీ సంఘటన యొక్క వివరణ అక్కడ మీరు దేనికోసం వెళ్తే ఏం జరిగింది మొత్తం అంతా కూడా వివరించి రాయాలి నిందితుల యొక్క పేరు లింగం చిరునామా అంటే అవతరి మనం ఎవరిపైనైతే కంప్లైంట్ ఇస్తున్నామో వాళ్ళ యొక్క పేరు చిరునామా కూడా రాయాలన్నమాట అలాగే సాక్షుల పేర్లు అక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు విన్నపం సో దేని కొరకు అంటే ఇలా జరిగింది కాబట్టి అతను కఠినంగా శిక్షించాలి ఒకవేళ మనకి ఏదైనా సెక్షన్ ఉన్నదనుకోండి సెక్షన్ కూడా మనం వేయవచ్చు అనమాట సో ఈ సెక్షన్ ప్రకారం అతను నన్ను ఈ విధంగా చేశాడు కాబట్టి అతనికి ఈ సెక్షన్ ప్రకారం శిక్ష వేయాలి అని సెక్షన్ కూడా అక్కడ మనం చెప్పవచ్చు అలాగే చివరగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో అతని యొక్క సంతకం చిరునామా ఇతర వివరాలన్నీ కూడా రాయాలి సో ఆ విధంగా ఫిర్యాదు అనేది ఇస్తారు ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ పోలీస్ స్టేషన్లో రైటర్ ఉంటారనమాట సో అతన్ని అతను ఈ ఎఫ్ఐఆర్ అనేది రాస్తారు తొలి సమాచార నివేదిక అంటారు ఎఫ్ఐఆర్ని సో ఈ ఎఫ్ఐఆర్ అనేది రాస్తారు రాసిన తర్వాత దానిపైన సంతకం అనేది పెడతారనమాట సంతకం పెట్టి దాన్ని నివే రిజిస్టర్లో రాయడానికి ఎస్హెచ్ఓ గారు వచ్చే వరకు ఆగమంట అంటే ఇక్కడ దాన్ని రిజిస్టర్లో ఎవరు రాస్తారు అంటే ఎస్హెచ్ఓ వారు రాస్తూ ఉంటారనమాట సో ఇక్కడ సాంబా క్రాంతి అంటే అతని యొక్క తండ్రి కొడుకు కూడా ఆ ఎస్హెచ్ఓ వచ్చే వరకు ఆగుతారు వచ్చిన తర్వాత దాన్ని అక్కడ రిజిస్టర్లో రాస్తారనమాట ఒకవేళ పోలీస్ స్టేషన్లో సో ఎస్హెచ్ఓ వచ్చి ఆ రిపోర్ట్ అనేది రాసే వరకు కూడా అక్కడే ఉన్నారు సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుందనమాట సో ఇక్కడ తొలి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషన్లో ఈ తొలి సమాచార నివేదిక అనేది అవసరం సో ఎఫ్ఐఆర్ అంటారు ఈ ఎఫ్ఐఆర్ అనేది దాఖలు చేసిన తర్వాత కేసు అనేది ఏంటి ఏం జరిగింది అని పరిశోధించి దానికి ఒక పరిష్కారం అనేది వీళ్ళు కనుక్కుంటారు అనమాట కొన్ని ఎఫ్ఐఆర్లు అనేవి ఫైల్ అవ్వవు సో అవి కొన్ని సెటిల్మెంట్స్కి వాటికి వెళ్తూ ఉంటాయి ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడైతే ఫైల్ అయిందో అది పోలీసుల బాధ్యత అనమాట ఇంకా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటూ ఉంటుంది అలాగే నివేదికలో రాసిన సమాచారాన్ని ఈ ఎస్హెచ్ఓ పైకి చదివి వినిపించాలన్నమాట అందులో ఉన్న అంశాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చదివి వినిపించి అప్పుడు ఈ ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో అతనితో సంతకం అనేది తీసుకోవాలి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీస్ స్టేషన్లోని రిజిస్టర్లో నేరం వివరాలు అనేవి పొందుపరుస్తారనమాట ఆ తర్వాత ఏంటంటే ఈ అతని అదొక కాపీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనేది కూడా ఒకటి ఇస్తారు ఎవరికి ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఎలాంటి డబ్బులు అనేవి తీసుకోకుండా ఫ్రీగానే ఒక కాపీ అనేది కూడా ఇస్తారు ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ అది తీసుకోవడానికి ఎస్హెచ్ఓ కనుక ఒప్పుకోలేదు తీసుకోను అది ఇదని దురుసుగా మాట్లాడితే డైరెక్ట్గా మనం డిఎస్పీకి కానీ మేజిస్ట్రేట్ దగ్గరికి కానీ వెళ్ళి ఫిర్యాదు అనేది చేయొచ్చు అలాగే పోస్ట్ ద్వారా కూడా మనం ఈ ఫిర్యాదు అనేది చేయొచ్చు అనమాట సో ఇలా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసుకోవచ్చు మనం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత విచారణ అరెస్టులో పోలీసుల పాత్ర సో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారో ఆ నేరానికి సంబంధించి విచారణ చేస్తారనమాట సో వీళ్ళు ఇచ్చింది కరెక్ట్ ఇన్ఫర్మేషనో కాదో తెలియాలి కదా ఇతను ఒక ఒకరి పైన రిపోర్ట్ ఇచ్చాడు కదా అని చెప్పి వెళ్ళి అతను తీసుకొచ్చి జైల్లో వేశారు ముందు విచారణ అనేది చేస్తారంటే ఇతను ఇచ్చిన దాని ప్రకారం ఇతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి పోలీసులు విచారణ చేస్తారు ఆ విచారణలో భాగంగా చాలా రుజువులు అనేవి సేకరిస్తారు అక్కడ చుట్టూ ఉన్న సాక్షులను అడుగుతారు ఇక్కడ ఈ సమయానికి ఇలా జరిగిందా లేదా సో ఎవరిది తప్పు ఏంటి అని ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతారు సో ఇక్కడ పోలీసులు ఇదంతా చూసాక ఒక అభిప్రాయానికి అనేది వస్తారనమాట సో ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అనేది ఒక అభిప్రాయానికి వస్తాడు ఒకవేళ ఆ నిందితుడితే తప్పు అంటే ఎవరైతే ఫిర్యాదు ఇప్పుడు సాంబా రవి పైన ఫిర్యాదు చేశాడు కదా రవి నిందితుడు అవుతాడు రవి సారీ సాంబా ఫిర్యాదు చేసిన వ్యక్తి అవుతాడు సో నిందితుడికి నిందితుడే దోషి అని సాక్ష్యాల చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళు తెలుసా అనుకోండి పోలీసులు ఏం చేస్తారు న్యాయస్థానంలో షీట్ అనేది దాఖలు చేస్తారనమాట ఈ చార్జిషీట్ దాఖలు చేసి నిందితుడికి ఆ దానికి తగ్గ శిక్ష పడేటట్లు పోలీసులు చేస్తారు కానీ పోలీసులు కేవలం విచారించి శిక్ష వేయమని మాత్రమే కోర్టుకి చెప్తారు అంతేకాని వీళ్ళు డైరెక్ట్గా శిక్ష అనేది వేయలేరు దోషికి శిక్ష అనేది పోలీసులు వేయలేరు సో ఆ పని ఎవరిది అంటే న్యాయస్థానంది న్యాయస్థానం అనేది ఈ యొక్క సన్నివేశాన్ని అంతటినీ కూడా విచారించి అతను దోషో కాదు ఒకవేళ దోష అయితే అతనికి ఎలాంటి శిక్ష విధించాలి ఏంటి అనేది న్యాయవర్గం అంటే న్యాయమూర్తులు డిసైడ్ చేస్తూ ఉంటారనమాట సో అలా అక్కడ విచారణ అనేది జరుగుతుంది అయితే ఈ కేసులో అక్కడ ఎస్ఐ ఊరికి వెళ్ళి విచారణ మొదలుపెట్టాడు ముందుగా సాంబా సాంబకి ఆయన అనేవి చూశాడు దెబ్బలు బాగా తగిలాయని హాస్ప హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు కదా ఆ యొక్క పత్రం కూడా చూశారనమాట అలాగే చుట్టుపక్కల వాళ్ళని విచారించాడు సో ఏమైంది ఏంటి అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి కూడా అక్కడ ఉండే ప్రజలు ఇచ్చారు సో ఇలాగ జరిగింది సో సాంబదే ఏం తప్పులేదు రవిదే తప్పు అని అందరూ కూడా చెప్పడం జరిగింది సో అప్పుడు ఇంకెలాంటి తా అనుమానాలకి తావు లేకుండా డైరెక్ట్గా రవియే దోషి అని చెప్పి అర్థమైపోయింది అనమాట రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంబ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టినందుకు గాను నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి మండల్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతారనమాట అక్కడ ఉంచినప్పుడు ఈ సాంబన్ కొట్టాడని రవి ఒప్పుకున్నాడు అనుకోండి సో తర్వాత ఏదో అవుతుంది కానీ ఇక్కడ ఏంటి రవి ఒప్పుకోలేదు నేను సాంబన్ కొట్టలేదు నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా అతను వాదిస్తూ ఉన్నాడు సో తర్వాత రోజు ఏం చేశారు అంటే నువ్వు కొట్టావు సాక్ష్యాలు అనేవి మా దగ్గర ఉన్నాయి ఒప్పుకో అని చెప్పి చెప్పడానికి అతను ఒప్పుకోవట్లేదు రవి ఒప్పుకోవట్లేదు పోలీసులు చెప్పినా ఎస్ఐఆర్ చెప్పినా ఎవరు చెప్పినా ఒప్పుకోవట్లేదు సో ఇంకేం చేశారు తర్వాత రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రవీణ్ పోలీస్ లాకప్లో ఉంచారనమాట అంటే తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి ఇతన్ని లాకప్లో ఉంచడం అనేది జరిగింది అయితే ఇక్కడ సివిల్ క్రిమినల్ నేరాలు సో నేరాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఇతన్ని లాకప్లో ఎందుకు ఉంచారో మనం తర్వాత డిస్కస్ చేద్దాం సో ఇక్కడ సివిల్ క్రిమినల్ నేరాలు అనేవి ఉన్నాయి అయితే సివిల్ నేరాలు అంటే ఏంటి క్రిమినల్ నేరాలు అంటే ఏంటో మనం చూద్దాం ఇక్కడ అయితే రవి అన్నాడు అనమాట ఫ్లాట్ సాం ఫ్లాట్ కోసం సాంబ కట్టిన డబ్బులు నేను సాంబకి తిరిగి ఇచ్చేస్తాను ఇక జరిగిందంతా మేము మర్చిపోదాం రాజీకి వచ్చేస్తాం అన్నట్టు తర్వాత రోజు రవి పోలీసులతో అంటాడు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే నువ్వు ఎలాగైనా డబ్బులు తిరిగి ఇవ్వాలి అతనికి సాంబకు నువ్వు ఎలాగైనా డబ్బులు తిరిగి ఇవ్వాలి ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టింది సాంబకి డబ్బులు ఇవ్వాలి అనే విషయం పైన కాదు అతను అతన్ని నువ్వు కొట్టావు కాబట్టి అతను వచ్చి ఫిర్యాదు చేశాడు మాకు ఆ అంశం పైన మేము కేసు అదే ఇక్కడ నిన్ను జైల్లో పెట్టాం తప్పితే కానీ ఆ డబ్బుల విషయం పైన కాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ క్రిమినల్ నేరం అయిందనమాట కొట్టడం దొంగతనం ఇలాంటివన్నీ కూడా క్రిమినల్ నేరాల కిందకి వస్తాయి సో సివిల్ నేరాలు అంటే ఏంటి అంటే ఈ ఆస్తికి సంబంధించి తగాదాలు ఆస్తి డబ్బులకు సంబంధించి తగాదాలని కూడా సివిల్ నేరాల కిందకి వస్తాయి క్రిమినల్ అంటే దొంగతనం చంపడం మర్డర్ ఇలాంటివన్నీ కూడా క్రిమినల్ నేరాలకు వస్తాయి సో ఇప్పుడు సాంబని రవి కొట్టినందుకు అదొక క్రిమినల్ నేరం అయింది అలాగే ఇక్కడ ఇతని డబ్బులు తీసుకొని ఇవ్వలేనందుకు అదొక సివిల్ నేరం అయింది ఇక్కడ రెండు నేరాలు అనేవి ఇతని పైన ఉండడం అనేది జరిగింది సో ఒకవేళ నువ్వు సాంబాను కొట్టకుండా ఉన్నట్టయితే కేవలం ఈ యొక్క సివిల్ నేరమే కాబట్టి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టాల్సిన పనిలేదు నువ్వు అతనికి ఈ డబ్బు అనేది చెల్లించేసి కొంత నష్టపరిహారం కూడా చెల్లించేస్తే నిన్ను వదిలిపెట్టేసే వాళ్ళు జైలుకి నువ్వు వెళ్ళి ఉండేవాడు కాదు కానీ నువ్వు అతన్ని కొట్టావు కాబట్టి అదొక క్రిమినల్ నేరం అయింది కాబట్టి నువ్వు జైల్లో ఉండవలసి వచ్చింది అని ఎస్ఐ గారు బదిలిస్తారనమాట అంటే చెప్తారు సో ఈ రవి సాంబల్ విషయంలో రెండు రకాల వివాదాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒకటి క్రిమినల్ కేసు ఉన్నది ఒకటి సివిల్ కేసు కూడా ఉన్నది సో క్రిమినల్లో మనం చెప్పుకున్నట్టు దొంగతనం దోపిడీ కల్తీ లంచాలు ఇవ్వడం కల్తీ మందులు తయారు చేయడం ఇలాంటివన్నీ క్రిమినల్ నేరాల కిందకు వస్తాయి ఎవరైనా కొంతమంది మధ్య వాగ్వాదం కానీ ఈ డబ్బుల గురించి వాటి గురించి వాగ్వాదం అయితే సివిల్ కేసుల కిందకి సివిల్ క్రిమినల్ కిందకి అవి రావడం జరుగుతుంది అంటే ఆస్తి భూమి హక్కులు ప్రజల మధ్య సంబంధాలకి వాటికి సంబంధించి సివిల్ వివాదాలు అనేవి అవుతాయి క్రిమినల్ వివాదాల్లోనే ఎక్కువగా దోషులకి జైలు శిక్ష అనేది విధి విధిస్తూ ఉంటారనమాట సివిల్ వివాదాల్లో జైలు శిక్ష అనేది ఉండకపోవచ్చు నార్మల్గా ఎక్కువగా సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి అంటే ఈ క్రిమినల్ కేసులు అన్నింటినీ కూడా పోలీసులే చేపడుతూ ఉంటారు పోలీసులు చేపట్టి నేరానికి గురైన వ్యక్తి కాదు అంటే సో ఇక్కడ సివిల్ కేసుల్లో ఎవరైతే మోసపోతారో డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ఈ కేసులు అనేవి పెడతారనమాట క్రిమినల్ కేసులో ప్రభుత్వం చేసిన చట్టం అనేది ఉల్లంఘించబడుతుంది కాబట్టి పోలీసులు జోక్యం అనేది చేసుకుంటారు సివిల్ కేసులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పంద ఉల్లంఘన అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా సివిల్ అలాగే నార్మల్ క్రిమినల్ చట్టాలు అనేవి ఉంటూ ఉంటాయి సో వీ రెండింటికి సంబంధించి చూద్దాం నేర చట్టం పౌరు చట్టం సో సివిల్ అలాగే క్రిమినల్ నేరంగా పరిగణించే చర్యల కంటే ఉదాహరణ దొంగతనం వరకట్నం తీసుకోవడం హత్య వీటన్నింటికి సంబంధించి అవి క్రిమినల్ కేసులు అవుతాయి అలాగే సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు విచారణతో ఇది మొదలవుతుంది ఆ తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు సో ఫస్ట్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి ఆ తర్వాత విచార విచారణ జరపడం ఆ తర్వాత వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం ఈ విధంగా క్రిమినల్ కేసులు అనేవి జరు సాగుతూ ఉంటాయి దోషి అయిన రుజువైతే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఇతనికి విధిస్తూ ఉంటారు ఎవరికి క్రిమినల్ నేరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అతను దోషి అని తెలిస్తే అతనికి జరిమానా అనేది జైలు శిక్ష అనేది రెండు కూడా ఉంటూ ఉంటాయి అయితే సివిల్ కేసెస్లో ఎలా ఉంటుంది అంటే ఇది మరొక వ్యక్తి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఒక వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించింది అద్దె సరుకులు కొనుగోలు విడాకులు ఇవన్నీ కూడా ఈ పౌర చట్టానికి కిందకు వస్తాయి అంటే ఒక వ్యక్తి ఒక మాటకి కట్టుబడి ఉండి అది దాటితే కనుక ఇంకొక వ్యక్తికి అది దానివల్ల నష్టం జరిగితే అది సివిల్ కే క్రిమినల్కి అదే సివిల్ నేరాల కిందకి వస్తాయన్నమాట ఆ నష్టానికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను న్యాయస్థానంలోనే డైరెక్ట్గా పిటిషన్ అనేది వేస్తారు అద్దె వివాదంలో కానీ లేదా కిరాయిదారు ఇలాంటి విషయాలన్నీ కూడా డైరెక్ట్గా పోలీసుల జోక్యం అనేది లేకుండా న్యాయస్థానంలోనే చూసుకుంటూ ఉంటారు నష్టానికి గురైన వ్యక్తి కోర్టు ఉపశమనాన్ని కలిగిస్తుంది ఉదాహరణకు అద్దె ఇంటి నుంచి కిరాయిదారుని ఖాళీ చేయవచ్చు లేదా కిరాయిదారు నుంచి అద్దె బకాయిలు వసూలు చేయించవచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఉంటాయన్నమాట డైరెక్ట్గా కోర్టులోనే ఈ కేసులన్నీ నడుస్తూ ఉంటాయి సో అలా మనకి క్రిమినల్ సివిల్ చట్టాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నేర పౌర చట్టాల గురించి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ రాయండి అన్నారు బడికి వెళ్తున్న దారిలో బాలికల బృందాన్ని ఒక బాలుర బృందం నిత్యం ఉన్నదంటే అదొక క్రిమినల్ కేసు అనేది అవుతుంది సో క్రిమినల్ కేసు అవుతుంది ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయిదారు ఇంటి యజమానిపై కోర్టు దావా వేయడం అనేది ఇదొక సివిల్ కేసు అనేది అవుతుంది సో క్రిమినల్ సివిల్ కేసులు అనేవి అవుతాయి అన్నమాట నెక్స్ట్ బెయిల్ సో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చామంటే ఇందాక రవి ఏమన్నాడు సో మెజిస్ట్రేట్ నువ్వు చే నువ్వు అతన్ని కొట్టినందుకు గాను నిన్ను జైల్లో పెట్టాం కానీ నువ్వు అతనికి డబ్బులు ఇవ్వలేనందుకో దేనికో కాదు సో అని చెప్పారు కదా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మనం రావాలి సో రవికి ఎందుకు జైల్లో పెట్టారు అంటే క్రిమినల్ కేసు కాబట్టి నేర రూపణ పత్రం అంటే ఛార్జ్ షీట్ అనేది జా దాఖలు చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లే వరకు కూడా లాకప్లో ఉంచుతారు అంటే జైల్లో ఉంచుతారు నార్మల్గా ఎందుకు ఈ విధంగా జైల్లో ఉంచుతారు అంటే ఒకవేళ అతను చేసింది అయితే ఇలా లాకప్లో ఉంచడం అనేది శిక్ష వేసినట్టుగా కాదు సో జైల్లో ఉంచడం అంటే చాలామంది శిక్ష వేసినట్టుగా అనుకుంటారు అంటే కోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు శిక్ష వేసింది వేరే నార్మల్గా కోర్టుకు తీసుకెళ్లేలోపు మనం లాకప్లో ఉంచడం అనేది అది శిక్ష అనేది కాదు కాకపోతే ఎందుకు ఆ విధంగా వేస్తారంటే ఇప్పుడు ఒక ఇప్పుడు రవి రవి తప్పు చేశాడు సో రవిదే తప్పు కాబట్టి అతనే దోషి ఇతను బయటకు వెళ్ళి ఏవైనా సాక్ష్యాలు అవి కనుమరుగు చేయడం కానీ సాక్షుల్ని బెదిరించడం అంటే కోర్టులోకి వచ్చి కొంతమంది సాక్షులు సాక్ష్యం చెప్పాలి కదా అలాంటి వాళ్ళని బెదిరించడం గట్టా చేయడం అలాంటి పా చర్యలకేవి పాల్పడకుండా పోలీసులు లాకప్లోనే ఉంచుతారు కొన్ని రోజులు సో ఆ తర్వాత బెయిల్ అనేది ఏ విధంగా తెచ్చుకుంటారు అంటే ఏవైనా బెయిల్కి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే ఏవైనా ఆస్తులు అవి పూచీగతగా పెట్టి లేదా బాండ్ అది పెట్టు కానీ సో ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడు మీరు కోర్టుకు రమ్మంటే అప్పుడు మేము వస్తాం సో ఎలాంటి సాక్షుల్ని తారుమారు చేయం ఇలాంటి వాటి అన్నింటికి కూడా ఒప్పుకొని బెయిల్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో ఒక్కొక్కసారి ఈ బయల్ బెయిల్ అనేది మంజూరు చేయడం న్యాయస్థానంలో ఉంటుంది సో వాళ్ళు చేసిన నేరం బట్టి వాళ్ళు చేసిన ఆ యొక్క అంటే వాళ్ళపై ఉన్న ఆరోపణ బట్టి బెయిల్ అనేది ఇవ్వాలా లేదా అనేది న్యాయస్థానమే డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట సో అలా బెయిల్ అనేది ఉంటుంది అయితే నిందితునికి బెయిల్ అనేది ఒక హక్కు సో అతను అంటే ఆరోపణ అనేది మోపారు ఒకరు ఒకరు ఇంకొక వ్యక్తి పైన ఒక ఆరోపణ అనేది మోపారు సో అది నిజమో కాదో తెలుసుకునే లోపు ఇతన్ని లాకప్లో ఉంచుకుంటా అంటే ఉంచడం అనేది అది పోలీసుల యొక్క విధి ఖచ్చితంగా ఉంచాలి కానీ అలా ఉంచుకోకుండా బెయిల్ తెచ్చుకోవడం అనేది ఆ నిందితుడి యొక్క ఒక హక్కు అనమాట సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బెయిల్ అనేది ఎలా మంజూరు చేస్తారు అతను బయట వాళ్ళు ఎవరిని బెదిరించడలే సో అతను చేసిన ఏదైతే నేరం ఉన్నదో దాని తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేది ఈ న్యాయస్థానం వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారనమాట సో ఒకవేళ ఇలా బెయిల్ మంజూరు చేయడం వల్ల ఫిర్యాదు ఫిర్యాదుదారునికి ఏదైనా హాని కలుగుతుందా లేదా ఇలా ఈ అంశాలన్నింటినీ గుర్తు పెట్టుకొని అంటే దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది అతనికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది సో బెయిల్ ఇవ్వడంలో ఎస్హెచ్ఓ సో ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెయిల్ మంజూరు చేస్తారనమాట బెయిల్ ఇచ్చేసే నేరాలు అనుకోండి వీళ్ళు ఇచ్చేస్తారు చిన్న చిన్న నేరాలు అవి అనుకోండి బెయిల్ వీళ్ళు ఇచ్చేస్తారు ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్లో అలా కాకుండా బెయిల్ లేని నేరాలు నేరాల్లో నిందితుడికి సంబంధిత న్యాయస్థానం అనేది బెయిల్ అనేది ఇస్తుంది అంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో బెయిల్ లేని కొన్ని నేరాలు ఉంటాయి అలాంటి వాటికి వాళ్ళు డైరెక్ట్గా కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అలా న్యాయస్థానంలో రవి లేదా సాంబాల్ కేసు అనేది న్యాయవాదులు వాదిస్తూ ఉంటారు అనమాట కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయవాదులు వాదిస్తూ ఉంటారు అయితే ఎవరైతే ఫిర్యాదు చేశారో అతని వైపు ఎలాంటి న్యాయవాదిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్రభుత్వ న్యాయవాదే అతని యొక్క కేసుని వాదిస్తూ ఉంటాడు ఎవరైతే ఆపోజిట్ మనకి రవి ఉన్నాడో దో దోషి లేదా నిందితుడు అనొచ్చు సో అతను ఒక ఎవరైతే న్యాయవాదిని పెట్టుకొని అతని తరపున వాదించుకోవాల్సి ఉంటుందన్నమాట సో ప్రభుత్వం తరపున ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు సో అతను ప ఈ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో వాటిని వాదిస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా చర్చలు అనేవి జరుగుతాయి అయితే ఇక్కడ ప్రభుత్వ న్యాయవాది పాత్ర సో ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఏంటో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూద్దాం క్రిమినల్ నేరాన్ని ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు అంటే క్రిమినల్ నేరం అంటే ప్రజలకి జరిగిన ఒక అన్యాయంగా చూస్తూ ఉంటారు సో అలా చేయడం అనేది అలా ప్రజల పైన జై జరిగింది ఒక్కటి నేరం అంటే అది సమాజం పట్ల జరిగినట్టే అంటే వాటి యొక్క హక్కుల్ని అది ఉల్లంఘన చేసినట్టే న్యాయస్థానంలో ఈ ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాలకి ఒక ప్రతినిధిగా ఉంటాడనమాట అంటే ప్రభుత్వంలో ఉన్న వాటిని కాపాడడానికి ఒక ప్రతినిధిగా ఉంటాడు పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం దాఖలు చేసిన తర్వాత ఈ ప్రభుత్వ న్యాయవాది పాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అనేది జా దాఖలు చేస్తారు కదా కోర్టులో సో అప్పటి నుంచి ఈ ప్రభుత్వ న్యాయవాది పాత్ర అనేది స్టార్ట్ అవుతుందన్నమాట విచారణ అనేది జరుగుతుంది సో ప్రభుత్వ న్యాయవాది పాత్ర సారీ విచారణలో కూడా ప్రభుత్వ న్యాయవాది పాత్ర అనేది ఏమీ ఉండదు అతను ప్రభుత్వం తరపున వాదనలు అనేవి చేపట్టుతూ ఉండాలంతే న్యాయస్థానం అధికారిగా అతడు లేదా ఆమె నిష్పక్షపా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సాక్షులను రుజువులను ఆధారాలను న్యాయస్థానం ముందుంచి కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సహకరించాలి సో వీళ్ళు ఏంటి అంటే ఒక్కొక్కసారి డబ్బుకి ఆశపడి ఎవరైతే నిందితుడు ఉన్నారో దోషున్నారో వాళ్ళ పైన కూడా గ వాదిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి ఫేవర్గా వాదిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు పబ్లిక్ అంటే ప్రజలకి సంబంధించి ఉన్న అధికారిగా ఉన్నారు కాబట్టి న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించే వీళ్ళు అన్నీ వాదిస్తూ ఉండాలన్నమాట సో అలా మనకి విచారణ అనేది సాగుతుంది అయితే న్యాయమైన విచారణ సో న్యాయమైన విచారణ ఏంటో చూద్దాం సో ఇక్కడ మనకి న్యాయమైన విచారణ న్యాయమైన విచారణ అంటే ఏంటంటే ఈ సాంబార్ అవిల్ కేసు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్కి వెళ్తుంది సో వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అందరూ కూడా ఈ లాయర్స్ అనే వాళ్ళు ఉంటారు అలాగే సామాన్య ప్రజలు విచారణకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఉంటారు అయితే ఇక్కడ మనకి చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక సూత్రంతో పనిచేస్తూ ఉంటుంది కోర్టు అనేది అలాగే అక్కడ దోషుల్లో దోషులో కాదో అనేది కూడా నిర్ణయించడానికి బహిరంగంగా విచారణ అనేది జరుపుతుంటారు సో అతను ఏం చేశారు ఏంటి అనేది ఈ విచారణ అనేది దేంతో మొదలవుతుందట అమాయకులు అన్న భావంతో ఈ విచారణ అనేది నేర విచారణ అనేది మొదలవుతుందట సో అంటే ఎలాంటి అనుమానానికి తావు లేకుండా వాళ్ళు దోషులే అని అక్కడ నిరూపించబడాలన్నమాట సో సాంబా గాయపడ్డాడు కాబట్టి అతడు రవియే నిందితుడు సో రవియే దోషి అని చెప్పడానికి లేదు సో మిగతా ఆధారాలు అన్నీ కూడా సేకరిస్తాడు సో అతని వల్లే గాయపడ్డాడని ఏంటి రుజువు అని చెప్పి ఆ రుజువులన్నీ సేకరించి వీళ్ళు నిరూపిస్తూ ఉంటారనమాట సో అలా న్యాయమైన విచారణ జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మొదటి వాయిదా న్యాయవాది సో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లో సాంబా వాళ్ళ కొడుకు క్రాంతి రవి ఎస్ఐ వీళ్ళందరూ ఉంటారనమాట రవి న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతనికి ఈ రవి న్యాయవాదిని పెట్టుకుంటాడు కదా సో బయట నుంచి ఒక లాయర్ని పెట్టుకుంటాడు సా రవి తరపు సారీ సాంబ తరపున వాదించడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారనమాట సో అలా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది సో చాలాసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత రవి సాంబాల్ వి సాంబాల్ ఇద్దరిని కూడా విచారణకి పిలుస్తారనమాట ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఫస్ట్ వాయిదా అనేది జరుగుతుంది అయితే అప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీని పోలీసుల నివేదికని రవి న్యాయవాది ఎవరైతే ఉన్నాడో అంటే లాయర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని బట్టి అతనికి ఏంటి సో నా క్లయింట్ పైన అంటే రవికి రవికి తరపున వాదిస్తున్న లాయర్కి తెలుస్తుంది అనమాట ఏమనంటే రవి పైన ఏ ఆరోపణ అనేది మోపారు సో ఎందువల్ల మోపారు ఏంటి అలాగే పోలీసులు వాటికి సేకరించిన సాక్ష్యాలు ఏంటి అవన్నీ కూడా ఇతనికి తెలుస్తుంది లాయర్కి తెలుస్తుంది అప్పుడు ఇతను పోలీసులు సేకరించిన ఏమైనా సాక్ష్యాల్లో తప్పుడు సమాచారం అది ఉంటే రవికి రవికి తరపున ఈ న్యాయవాది వాదిస్తూ ఉంటాడనమాట అలా విచారణ అనేది వాయిదాలు అంటే వాయిదాలో విచారణ అనేది సాగుతూ ఉంటుంది సో అప్పుడు తీవ్రంగా గాయపరిచాడంటూ రవి పైన ఈ జుడిషియల్ మెజిస్ట్రేట్ మొ మొదటి వాయిదాలో ఒక నేర ఆరోపణ అనేది చేస్తాడు సో ఆ నేరం కనుక రుజువైతే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనేది అతనికి పడుతుంది కానీ అక్కడ రవి నేరాన్ని అంగీకరించాడు దాంతో మళ్ళీ ఏమవుతుంది ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఇది వాయిదా పడుతుంది అనమాట ఈ కేసు అనేది వాయిదా పడుతుంది సో ఇలా మనకి వాయిదాలు వాయిదాలు అయిన తర్వాత చివరికి అతను దోషి అని నిరూపి అంటే నిరూపించబడితే కనుక సాక్ష్యాలన్నీ కూడా అతను దోషి అని నిరూపించబడితే అతనికి జైలు శిక్ష అనేది ఖరారు చేస్తారు సో ఆ విధంగా మనకి కోర్టులో న్యాయ విచారణ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ న్యాయమూర్తి పాత్ర ఏంటి అని ఇవ్వడం జరిగింది అంటే న్యాయమూర్తి ఆటలు ఎంపైర్ వంటి వాడు అతడు విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు అంటే ఎవరో ఎక్కడో నాలుగు గౌడల మధ్య కాకుండా అందరి ముందు సో ఏం జరిగింది ఏంటి అని ఎలాంటి ఎవరి వైపు కూడా ఫేవర్గా ఉండకుండా నిష్పక్షపాతంగా బహిరంగంగా అందరి ముందే విచారణ అనేది జరుపుతూ ఉంటాడు సాక్షులు అందరూ చెప్పేది వింటాడు సో అందులో ఎంతవరకు నిజం ఉన్నది అబద్ధం ఉన్నది అవన్నీ కూడా గ్రహిస్తారు అలాగే అతను ముందు డైరెక్ట్గా ఉంచిన సాక్ష్యాల ఆధారంగా నేరం అనేది ఆమోది ఆరోపించబడిన వ్యక్తి చట్టం ప్రకారం దోషియా కాదా అనేది డిసైడ్ చేస్తారు ఈ న్యాయమూర్తి అనే అతనే సో నిందితుడు దోషి అని గనక నిరూపించబడితే అతను చేసిన పనికి గాను అతను పాల్గొ అంటే అతను ఏదైతే చర్యకు పాల్పడ్డాడో దానికి గాను ఎంత జైలు శిక్ష లేకపోతే ఎలాంటి శిక్ష అనేది వేయాలనేది కూడా ఈ న్యాయమూర్తే డిసైడ్ చేస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి జరిమానా వేయొచ్చు ఒక్కొక్కసారి జైలు శిక్ష అనేది వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి రెండు కూడా జైలు శిక్ష జరిమానా రెండు కూడా విధిస్తూ ఉంటారనమాట సో అలా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అధికారాల మధ్య విభజన స్వతంత్రత సో ఇక్కడ అధికారాల మధ్య విభజన స్వతంత్ర అనేది చూసే ముందు ఇక్కడ సాక్షుల రుజువులు అనేది చూద్దాం సో ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ అనమాట సో ఇందాక అక్కడ వాయిదా అనేది పడింది కదా సో సాక్షులందరినీ అంటే ఒకవేళ నేరం అనేది ఇతనే చేశాడు అని మనం చెప్పుకుంటే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనేది పడుతుంది అని మనం చెప్పుకున్నాం సో ఆ తర్వాత దాన్ని వాయిదా వేశారు ఆ తర్వాత నెక్స్ట్ వాయిదాకి ఏమైంది అంటే కొంతమంది సాక్షుల్ని పిలిపించి సాక్ష్యాలనేవి చెప్పించాలి సో దానికి గాను రవి కొంతమంది మిత్రుల పేర్లు అనేవి ఇచ్చాడు అలాగే సాంబ తరపున కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడే కొంతమంది చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సాక్షులు అనే పేర్లు అంటే కొంతమంది పేర్లు అనేవి తీసుకున్నారు సో ఇలా వీళ్ళ తరపున ఇద్దరు తరపున ఇద్దరు కూడా రెండో వాయిదాలో కొంతమంది సాక్షుల్ని ప్రవేశపెట్టి కొన్ని ప్రశ్నలు అనేవి అడిగారు అంటే ఒక మహిళను ముందుగా ఒక మహిళని ప్రవేశపెట్టారనమాట ప్రవేశపెట్టి ఈ కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు అంటే రవి తరపున న్యాయవాది సాంబా తరపున వాదిస్తున్న న్యాయవాది ఇద్దరు కూడా అనేక ప్రశ్నలు అనేవి అడుగుతారు ఆ తర్వాత మిగతా ఉన్న సాక్షుల్ని కూడా ఈ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి వాళ్ళు కూడా చెప్పిన సమాధాలు కూడా వీళ్ళు రాసుకుంటారనమాట సో మొత్తం అందరూ కూడా ఆ సాక్ష్యాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజుకి వాయిదా వేస్తారు వాయిదా వేశారనమాట అలా రెండేసి రోజులు మూడేసి రోజులు వాయిదాలు వేస్తూ ఇలా కొంతమంది సాక్షుల్ని తర్వాయిగా సాక్ష్యాలు అనేవి ప్రవేశపెడుతూ వాళ్ళని విచారిస్తూ ఇలా జరగడం అనేది జరిగింది సో ఇలా అయిన తర్వాత రవికి వ్యాపారం అనేది దెబ్బతిన్నదనమాట బాగా సో అతను న్యాయవాదికి డబ్బులు ఇవ్వడం ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఈ వ్యాపారం అనేది దెబ్బ తినడం చాలా లాస్లోకి వెళ్తాడు చివరికి ఏంటి ఇతనే దోషి ఒక సంవత్సరం పాటు ఈ కేసు అనేది నడుస్తుంది సో ఇలా ఇతనే దోషి అని తెలిసి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఇతనికి పడుతుంది సో అలా చివరికి కేసు అనేది అయిపోతుంది సో అతనికి శిక్ష అనేది వేసేసారు కేసు అనేది క్లోజ్ అయిపోయింది సో ఇలా మనకి ఏదైనా ఒక నేరం అనేది జరిగితే సో అది సివిలా లేకపోతే క్రిమినలా అని తెలుసుకొని ఈ విధంగా కోర్టులో న్యాయ విచారణ జరపడం శిక్ష వేయడం ఇలా ఈ పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది సో ఒక్క సన్నివేశం ద్వారా మీకు ఇదంతా కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం ఇక్కడ అధికారాల మధ్య విభజన స్వతంత్రత అనేది చూసుకుందాం సో ఈ అధికారాల మధ్య విభజన స్వతంత్రత అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందో అనుకుంటున్నారా భారతదేశంలో మనం చెప్పుకున్నట్టుగా రాజ్యాంగంలో కార్యనిర్వహణ న్యాయ శాసన అధికారాలు అనేవి వేరువేరుగా ఉంటాయి అంటే అధికారాలు అనేవి వేరుంటాయి కార్యనిర్వహణ శాఖ వాళ్ళు వేరుంటారు న్యాయ న్యాయ అధికారాలు అనేవి వేరుంటాయి ఈ కార్యనిర్వహణ శాఖ వాళ్ళు ఈ శాసన శాఖ వాళ్ళు ఈ స్థానాలకి సంబంధించి జోక్యం అనేది చేసుకోరు సో న్యాయశాఖ అనేది స్వతంత్రంగా ఉంటుందన్నమాట అందులో ఎవరి యొక్క జోక్యం అనేది ఉండదు న్యాయశాఖ అనేది ప్రభుత్వం కింద పనిచేయదనమాట ప్రభుత్వం యొక్క ఆధీనంలో అవి ఉండవు వాటి తరపున కూడా పనిచేయవు కానీ ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తాయి తీరుస్తాయి తప్ప ప్రభుత్వానికి అనుగుణంగా అవి నడుచుకుంటూ ఉండవు అనమాట సో అలా ఒక్కొక్క శాఖకి సంబంధం అనేది ఉండదు సో ఇప్పుడు పోలీసులు కనుక చూసుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే పోలీసులే కదా అన్నీ చూసుకుంటారు కోర్టులకు అది వెళ్తారు అంటే అనుకుంటూ ఉంటారు కానీ పోలీస్ శాఖ కూడా శాఖలో ఒక భాగం అయితే కాదు కార్యనిర్వహణ శాఖ కిందకు వస్తుంది పోలీస్ శాఖ ఏ శాఖ కిందకు వస్తుంది అంటే కార్యనిర్వహణ శాఖ కిందకి రావడం జరుగుతుందనమాట ఇలా ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పోలీసులు అందరూ పనిచేస్తారు కదా వీళ్ళందరూ కూడా కార్యనిర్వహణ శాఖ కిందకే వస్తారు తప్పితే కానీ న్యాయశాఖ కిందకి రారనమాట అలా మనకి ఈ న్యాయశాఖ అనేది ఎవరిలోని భాగంగా కాకుండా దేనికి అది సుప్రీంకోర్టు హైకోర్టుల ఆ న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటారు సో ఈ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇలా కోర్టులు ఉంటాయి కదా వీటికి న్యాయమూర్తుల్ని నియమిస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళు కూడా వాళ్ళని నియమించడం కూడా ఇతర శాఖల జోక్యం అనేది లేకుండా ఆ న్యాయమూర్తులను కూడా నియమించడం జరుగుతుంది సో అలాగే వాళ్ళని ఒకవేళ తీసేయాల్సి వస్తే చాలా అన్ని పద్ధతుల ప్రకారం అన్నీ చూసుకొని తీయాలి తప్పితే ఎలా పడితే వాళ్ళని అలా తీసేయడానికి వీలు ఉండదు సో అది న్యాయమూర్తులు యొక్క బా యొక్క విధానం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ న్యాయశాఖ అనేది స్వతంత్రంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత అప్పీల్ విధానం సో అతనికి కేసు అనేది క్లోజ్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనేది వేశారు ఆ తర్వాత ఇంకా ఏదైనా అతను చేయాల్సింది ఉన్నదా లేదా ఏంటనేది చూద్దాం సో ఇక్కడ అప్పీల్ విధానం అంటే ఏంటంటే ఇతనికి నార్మల్గా అక్కడ ఒక కోర్టులో కేసు వేశారు అక్కడ విచారణ జరిగింది ఇవన్నీ జరిగాయి అతని దోషాన్ని తేలిపోయింది నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనేది కూడా విధించడం జరిగింది సో ఆ జైలు శిక్ష అనుభవించడానికి ఇతను సిద్ధంగా లేడు సో చాలా అసంతృప్తి చెందాడనమాట సో ఇతను జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది వ్యాపారం అంతా ఏమైపోతుంది ఇలా అనుకుంటూ ఉన్నాడు ఈ కింద స్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇతను అసంతృప్తి చెందాడు కాబట్టి ఇతను పై న్యాయస్థానానికి అప్పీల్ వేసుకోవచ్చు అని అతని యొక్క న్యాయవాది సలహా అనేది ఇస్తాడు అంటే ఏంటి పై స్థాయి కింద స్థాయి అంటున్నారు అనుకుంటున్నారా మనకి మూడు స్థాయిల్లో న్యాయస్థానాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ చూస్తు చూసుకుంటే జిల్లా స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో మనకి ఈ సెషన్స్ కోర్టు జిల్లా కోర్టు అనేది ఉంటుంది దాని తర్వాత సారీ కింద స్థాయి కోర్టులు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట అంటే సెషన్స్ కోర్టు జిల్లా కోర్టు ఇలా ఉంటాయి అలాగే తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఈ జిల్లా కోర్టు సెషన్స్ కోర్టులో మనకి న్యాయం జరగలేదు అనుకుంటే హైకోర్టుకు వెళ్ళచ్చు హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చు అనమాట అలా ఉంటాయి మూడు స్థాయిల్లో మనకి కోర్టులు అనేవి ఉంటాయి అయితే ఈ సెషన్స్ కోర్టులో అంటే జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు ఏవైతే వాదిస్తూ ఉంటారో ఆ కోర్టులో మనకి స్పెషల్ కోర్ట్ అనేది ఉంటుంది అంటే బాలలకి సంబంధించి ఒక కోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట సో అయితే ఈ యొక్క అప్పీల్ విధానం అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో న్యాయస్థానాలని సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలి అని అంటూ ఉంటారనమాట ఇవి ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలకు సంబంధించి కానీ డివిజనల్ లేదా జిల్లా స్థాయిలో ఈ యొక్క న్యాయస్థానాలు అనేవి ఉంటాయి సో అక్కడ రకరకాలైన కేసులు వాదిస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రంలోని కూడా మనకి ఒక అత్యున్నత న్యాయస్థానం అనేది ఉంటుంది దాన్నే హైకోర్టు అంటాం ప్రతి స్థా ప్రతి రాష్ట్రంలో హైకోర్టు అనేది ఉంటుంది సో ఈ హైకోర్టులన్నిటికంటే పెద్దది దేశవ్యాప్తంగా మనకు సుప్రీం సుప్రీంకోర్టు అనమాట సో మనకి సుప్రీంకోర్టు అనేది సారీ ఢిల్లీలో ఉంటుంది ఈ ఢిల్లీలో ఆ సుప్రీంకోర్టు తీసుకునే న్యాయ న్యాయస్థానం తీసుకునే అన్ని వాటికి అన్ని విషయాలకి కూడా మిగతా కింద స్థాయి అన్ని కోర్టులు కూడా కట్టుబడి ఉండాలన్నమాట అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అతన్ని భారత ప్రధాన న్యాయమూర్తిగా అంటాము అయితే ఈ సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలు అన్నింటికి కూడా భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని కోర్టులు కట్టుబడి ఉంటూ ఉండాలి సో ఆ విధంగా కోర్టులు అనేవి ఉంటాయి అయితే సెషన్స్ కోర్టులో అప్పీలు సెషన్స్ కోర్టులో అప్పీల్ అంటే ఏంటంటే ఈ జిల్లా ముఖ్యస్థానంలోని సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయమని రవికి అతడి తరపున న్యాయవాది సలహా ఇస్తాడనమాట సో సలహా ఇస్ సలహా ఏమని సో అప్పీల్ చేసే విధానం నీకు తెలియకపోతే నాకు వదిలే నేను అప్పీల్ చేస్తాను దానికి నువ్వు కొంచెం నాకు ఎక్కువ ఫీజు అనేది ఇస్తే సరిపోతుంది అని రవికి చెప్తాడనమాట న్యాయవాది కానీ రవి ఆలోచిస్తాడు అంటే సో ఇప్పటికే చాలా ఖర్చు అనేది అయినది వీళ్ళందరినీ తీసుకువెళ్ళడం అంటే ఈ సాక్షుల్ని అటు ఇటు తీసుకువెళ్ళడం ఇలా చాలా దూరం అనేది ప్రయాణించడం ఇలా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అని చెప్పి ఇతను ఆలోచిస్తూ ఉన్నాడు సో అప్పుడు అతని తరపున న్యాయవాది ఏమన్నాడంటే ఈ సెషన్స్ కోర్టులో నువ్వు ఒకటి రెండు వాయిదాలకి వస్తే సరిపోతుంది ఆ తర్వాత నుంచి అంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు రావాల్సిన పని ఉండదు తర్వాత విచారణ అంతా కూడా దస్త్రం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా రావాల్సిన పని అనేది ఉండదు అని న్యాయవాది ఇతనికి చెప్తాడు అనమాట సలహా ఇస్తాడు సో ఇంకా అతడి తరపున చేసేది ఏం లేక సెషన్స్ కోర్టులో అప్పీల్ అనేది వేస్తారనమాట సో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుని అందాక నిలుపుదల చేసింది ఈ యొక్క సెషన్స్ కోర్ట్ అనేది అంటే వెంటనే నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధించారు కదా సో వెంటనే జైలుకు వెళ్ళిపోకుండా అందాక ఆగండి మేము ఏదో ఒక తీర్పు చెప్తాం కదా దాన్ని బట్టి వెళ్తారు అన్నట్టుగా అందాక అతని యొక్క కోర్టు తీర్పుని నిలుపుదల చేసి ఇతనికి సెషన్స్ కోర్టులో వాదన అనేది విచారణ అనేది కొనసాగుతుంది సో ఈ సెషన్స్ కోర్టులో ఇతను ఒకసారి హాజరైతే సరిపోతుంది ఎవరు రవి దోషి ఒకసారి హాజరైతే సరిపోతుంది సాంబా వాళ్ళు ఇంకా హాజరవ్వాల్సిన పని లేదనమాట ఇంకా వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు ఏదైతే కేసు వేశారో అది క్లోజ్ అయిపోయినట్టు కానీ ఇతని తరపున ఇంకా ఇతను దాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి రవి మాత్రమే రావాల్సి ఉంటుంది సాంబా వాళ్ళు రావాల్సిన పని అనేది ఉండదు మిగతాదంతా కూడా ఒకసారి సా రవి కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంక తను కూడా వెళ్ళాల్సిన పని ఉండదు ఆ తర్వాత నుంచి ఎవరైతే న్యాయవాది అతని తరపున వాదిస్తున్నారో అతను వెళ్తే సరిపోతుంది ఇలా రెండు సంవత్సరాలు ఆ సెషన్స్ కోర్టు ఒక రెండు సంవత్సరాలు తీసుకుందనమాట తీర్పు చెప్పడానికి సో ఏమని చెప్పిందంటే అతను కూడా ఆ కోర్టు కూడా సెషన్స్ కోర్టు కూడా రవి అయ్యే దోషే కానీ శిక్ష అనేది ఒక సంవత్సరానికి తగ్గిస్తున్నాము సో నాలుగు సంవత్సరాల శిక్ష అనేది ఒక సంవత్సరానికి తగ్గించామని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సో కింద స్థాయి కోర్టు నుంచి సెషన్స్ కోర్టుకు వెళ్ళేసరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష అనేది తగ్గింది సో అప్పుడు ఈ న్యాయవాది సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా రవి సంతోషించలేదు ఎందుకంటే మరి రద్దవుతుందో లేకపోతే ఇతను ఆ జైలు శిక్ష అనేది అనుభవించుకుంటూ ఉంటాడేమో అనే ఆశతో వేశాడు కానీ అది కూడా ఒక సంవత్సరం జైలు శిక్ష అనేది ఖరారు చేసింది కాబట్టి ఇంకా అక్కడితో కూడా ఇతను సంతోషించలేదు ఆ తర్వాత ఏం చేశాడు ఇతను న్యాయవాది ఏం చెప్పాడు అంటే హైకోర్టులో మనం పిటిషన్ అనేది వేద్దాం సో రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానం అయినా హైకోర్టులో మనం అప్పీల్ పెట్టుకుందాం దానివల్ల ఏదైనా నీకు మంచి జరగవచ్చు అని చెప్పి అతని యొక్క న్యాయవాది చెప్తాడనమాట సో కానీ ఈ ఏదైతే ఇతను ఉన్నారో అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు కానీ సాక్షులు కానీ హైకోర్టుకి ఎవరు రావాల్సిన పని ఉండదు ఈ దస్త్రం ఆధారంగానే విచారణ అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఈ దసరా ఆధారంగా నిర్ణయాలు తీసుకోబడతాయి కాబట్టి మీరు ఎవరు రావాల్సిన పని లేదని అంటారు అని న్యాయవాది రవికి చెప్తాడనమాట సో ఈ శిక్ష అనేది ఇంకా తగ్గే అవకాశం అనేది ఉండాలి అనుకుంటే నువ్వు హైకోర్టులో అప్పీల్ అనేది వేసుకోవచ్చు అని చెప్పి న్యాయవాది చెప్పగానే రవి ఇంకొంత ఫీజు అనేది ఇచ్చి న్యాయవాదికి ఆ హైకోర్టులో అప్పీల్ అనేది దాఖలు చేయమని చెప్తాడు సో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన తర్వాత సో ఇక్కడ మనకి చూసారు కదా ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు అనమాట సో రవికి కొంత ఫీజు సారీ రవి న్యాయవాదికి కొంత ఫీజు అనేది ఇచ్చి హైకోర్టులో అప్పీల్ అనేది వేయమంటాడు హైకోర్టు కూడా విచారణ చేసి రవి హైకోర్టులో చివరికి రవి ఓడిపోతాడు అనమాట హైకోర్టు అతనికి ఏదైతే ఇంతకు ముందు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఒక సంవత్సరం జైలు శిక్ష అనేది ఉన్నదో దాన్నే విధించిందనమాట సో ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతని శిక్ష అనేది రద్దు చేయడం కుదరదు సో అతనికి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఒక సంవత్సరం శిక్ష అనేది ఖరారు చేయాలని చెప్పి హైకోర్టు ఇంకా తీర్పు అనేది ఇచ్చేస్తుంది అనమాట సో రవి ముందు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి జైలు శిక్ష అనేది అనుభవించడం ఇంకొకటి ఆ సుప్రీంకోర్టుకి ఇతను కేసు అనేది వేసుకోవడం సో ఇంకా కేసు వేసినా అతను ఓడిపోతాడు ఎందుకంటే అతను తప్పు చేశాడు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం శిక్ష అనేది ఖచ్చితంగా అతను అనుభవించాలనుకున్నాడు ఎందుకంటే ఇంకా పోరాడే శక్తి ఓపిక అనేది అతనికి లేదు సో ఇప్పటివరకే చాలా అలసిపోయాడు అనమాట ఇంకా అతను పోరాడలేడు కాబట్టి ఇక్కడతో శిక్ష అనేది అతను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో హైకోర్టుతో ఈ వ్యవహారం అనేది ముగిసిపోయింది సో ఇలా ఏవైనా ఒక సంఘటన అనేది జరిగితే దాని విచారణ అనేది ఇన్ని స్థాయిలో ఈ విధంగా జరుగుతుంది అని మనకి ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్స్ తీసుకొని చాలా బాగా అయితే చెప్పడం జరిగింది మీకు అది అర్థమైందనే అయితే నేను అనుకుంటున్నాను సో ఒక స్టోరీలా ఉంటుంది మనకి ఇందులో చదవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఏమైతే ఉండదండి సో ఆ విధంగా ఉన్నదనమాట సో ఇప్పటి వరకు పెద్దల మధ్య జరిగిన తగాదాలు వాటిని మనం చూసుకు చూస్తూ వచ్చాము సో వాటిని ఏ విధంగా జరిపారు ఏంటి అనేవి సో అలాగే భారత ప్రభుత్వం పిల్లలకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక చట్టం అనేది పిల్లల యొక్క సంరక్షణ బాలల యొక్క సంరక్షణకి కూడా ఒక ప్రత్యేక చట్టం అనేది తీసుకొచ్చింది సో అది దేనికి సంబంధించి ఏంటంటే బాలికలపై జరుగుతున్న ఏవైతే లైంగిక వేధింపులు అనేవి ఉన్నాయో వాటికి సంబంధించిన చట్టం అనమాట సో దీన్ని పోక్సో చ పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని అంటూ ఉంటారు ఈ చట్టం ప్రకారం ఏంటంటే లైంగిక వేధింపులు అనేవి నిరోధిస్తూ ఉంటారనమాట సో అలా ఎవరైనా పిల్లలు సమస్యలు ఎదురై ఎదుర్కొన్నట్లయితే వారి తండ్రి తల్లిదండ్రులకు కానీ వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవారికి కానీ లేదంటే వన్ జీరో నైన్ ఎయిట్కి కానీ కాల్ చేసి పోలీసులకు కానీ తెలియచేయడం సో వాళ్ళకి సంబంధించి ప్రత్యేక నేర విభాగాలు అనేవి ఉండడం కొన్ని ప్రత్యేక కోర్టుల్లో నేర విచారణ అనేది జరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనకి పెద్దలకు కానీ చిన్న చిన్న పిల్లలకు కానీ ఏవైనా సమస్యలు వస్తే అవి న్యాయస్థానాలు పరిష్కరిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు సో ఇది ఈ లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం